హై గైస్ అండ్ వెల్కమ్ టు వుడ్ ఎక్స్ట్రా. లెజెండరీ డైరెక్టర్ అయిన శంకర్ గారు అలాగే కమల్ హాసన్ గారు కాంబినేషన్లో ఎప్పుడో 1996లో వచ్చిన భారతీయుడు మూవీకి మళ్ళీ అదే కాంబోలో ఈరోజు సీక్వల్గా భారతీయుడు 2గా అయితే ఈరోజు థియేటర్స్లో అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే నాకైతే కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ అయితే ఉంది. అంటే ఇదేమన్నా చెత్త సినిమా అంటే కాదు, అలాగని చెప్పి సూపర్ ఉందా అంటే అది లేదు. అలా ఎందుకన్నా అనేది ఇప్పుడు కొంచెం క్లారిటీగా అయితే చెప్తాను. అందుకన్నా నువ్వు ఒకసారి స్టోరీ వైపు బ్రీఫ్గా లుక్ వేస్తే, సిద్ధార్థ్ క్యారెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ సమాజంలో జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే సోషల్ మీడియా ద్వారా కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి భారతీయుడే సొల్యూషన్ అని చెప్పేసి ఆయనైతే రప్పిస్తారనమాట. కానీ ఆయన వచ్చిన తర్వాత ఈ జనరేషన్ ఆయన ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అన్న విషయాలన్నీ మనం ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. నిజానికి ఈ మూవీలోని కోర్ కాన్సెప్ట్ అయితే బాగుందని చెప్పాలి. అండ్ అలాగే ఈ మూవీలో స్టార్టింగ్ పోర్షన్స్ అలాగే కొన్ని బాగానే వర్కౌట్ అయ్యాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ తప్ప మిగతా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఎంగేజింగ్ గానే వెళ్ళింది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ అంతా అయ్యేటప్పటికీ పర్లేదు బాగానే ఉండాలని ఫీలింగ్ తోటి అయితే ఉంటాం. ఇలాగే కూడా సెకండ్ హాఫ్ కూడా ఉంటే చాలరా బాబు అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ లో సిద్ధార్థ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ తప్ప మిగతా అదేమి వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ప్రతిదీ ఫోర్స్డ్ గా ఆర్టిఫిషియల్ గా అయితే ఉంది. అలాగే మూవీ లాస్ట్ లో ఒక చేసింగ్ సీన్ అలాగే ఒక ఫైట్ సీన్స్ ఉంటాయి, అయితే మరీ సాగతీతగా అయితే అనిపించాయి. అలాగే ఈ మూవీలో బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి డ్యూరేషన్. అసలే ఇందులో ఈజీగా ఒక అరగంట అయితే లేపచ్చు. అండ్ అలాగే క్లైమాక్స్ కూడా మరీ అంత సూపర్ అనేలా అయితే ఏం లేదు. కానీ పోస్ట్ క్రెడిట్ సీన్ లాగా భారతీయుడు 3 ట్రైలర్ అయితే కొంచెం చూపించారనమాట, అది మాత్రం కొంచెం బాగుందని చెప్పాలి. కానీ నాకు తెలిసి భారతీయుడు 3 ప్లాన్ చేద్దాం అనుకోవడంలో మొత్తం ఈ స్టోరీని అంతా కొంచెం అలా కొంచెం లేపేసి స్టఫ్ అంతా పార్ట్ 3లో పెట్టేసినట్టు ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ మూవీ టెక్నికల్ డిపార్ట్మెంట్ క్యాస్ట్ అండ్ క్రూ విషయానికి వచ్చేస్తే కమల్ హాసన్ గారు అయితే తన మార్క్ యాక్టింగ్ అయితే యాజ్ యూజువల్ గానే దింపారు. కానీ ఫస్ట్ భారతీయుడులో ఉన్న ఆ వింటేజ్ లుక్ అయితే ఇప్పుడు ఇందులో కొంచెం అక్కడక్కడ మిస్ అయిందనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ సిద్ధార్థ్ అయితే బాగా యాక్ట్ చేశాడు. మెయిన్లీ ఎమోషనల్ సీన్స్ లో అయితే చాలా న్యాచురల్ గా చేసాడని చెప్పాలి. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ దేర్ బెస్ట్. అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే సాంగ్స్ అయితే అంత అనవసరం అని చెప్పాలి. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ లో క్యాలెండర్ సాంగ్ ఉంటుంది, అదే తీసి పాడేస్తే కొంచెం గొడవ వదిలిపోయేదేమో. అండ్ బీజం అయితే బాగానే ఉంది. అండ్ అలాగే సినిమాటోగ్రఫీ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే రిచ్ గానే ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద రైటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ శంకర్ గారి విషయానికి వస్తే, ఆయన అనుకున్న మెయిన్ కోర్ కాన్సెప్ట్ అలాగే ఆయన విజన్ అలాగే కొన్ని అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆయన మార్క్ అయితే కనపడ్డది, కానీ మిగతా చోట్ల ఆయన మార్క్ తగ్గిందని చెప్పాలి. సో ఫైనలీ పర్వాలేదనించే ఫస్ట్ హాఫ్, అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్, అలాగే లాస్ట్ లో ప్లే చేసే భారతీయుడు 3 ట్రైలర్ కోసం అయితే వెళ్దాం అనుకుంటే వెళ్ళండి. కానీ ఇట్స్ జస్ట్ అన్ ఓకేష్ మూవీ. అండ్ శంకర్ గారి కమ్బ్యాక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా, మేబీ గేమ్ చేంజర్ గానీ తీరుతుందేమో. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మా మూవీ ఎక్స్ట్రా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ ఎక్స్ట్రా.